హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నెలలో ఐదు పథకాలకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారు సో అందులో భాగంగానే వాహన మిత్ర పథకంకు సంబంధించి ఆటో డ్రైవర్స్కు అలాగే క్యాబ్ డ్రైవర్స్ అకౌంట్లో పదివేల రూపాయలు అయితే జమ చేశారు అదే కాకుండా జూన్ పదవ తారీఖున ఇంకొక పథకాన్ని అయితే లాంచ్ చేయనున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో జూన్లో మనకు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ వచ్చేసి వాహనమిత్ర జూన్ నాలుగో తారీఖున వాహనమిత్ర పథకంకు సంబంధించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆటో డ్రైవర్లకు అలాగే క్యాబ్ డ్రైవర్ల అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే జమ చేశారు సో వాహనమిత్ర పథకంకు సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు మీ డాక్యుమెంట్స్ని రెక్టిఫై చేసి మళ్ళీ మీకు జూలై నాలుగో తారీఖున మీ యొక్క అకౌంట్లో అమౌంట్ అనేది జమ అవుతుందని చెప్పేసి చెబుతున్నారు అదే కాకుండా జూన్ పదవ తారీఖున జగనన్న చేదోడు పథకం కింద రజకులకు నాయి బ్రాహ్మణులకు టైలర్లకు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు చొప్పున అకౌంట్లో అయితే జమ చేయనున్నారు సో దీనికి సంబంధించి జూన్ పదవ తారీఖున పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి రిలీజ్ అయితే చేస్తారు సో రిలీజ్ చేసిన సాయంత్రం కల్లా మీ యొక్క అకౌంట్ లో అమౌంట్ అనేది జమ అయిపోతుంది సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లే అయితే పెట్టారు సో ఏదో ఎవరైతే ఇంట్లో టైలరింగ్ చేసుకునే మహిళలు కానివ్వండి అలాగే ఎవరైనా ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే రాదు సో ఎవరైతే షాపులు పెట్టుకుని టైలరింగ్ చేసుకుంటారో మిషన్ కుట్టుకుంటుంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అనేది పదివేల రూపాయలు అయితే అకౌంట్ లో అయితే జమ కానుంది సో దీనికి సంబంధించి జియో ట్యాగింగ్ చేసి ఫోటో అయితే అప్లోడ్ అయితే చేశారు సో వీరికి మాత్రమే అమౌంట్ అనేది అకౌంట్లో అయితే జమకానుంది సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు సో దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే అమౌంట్ అనేది అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించి ఎవరికైనా అమౌంట్ రాలేదు ఏదైనా పెండింగ్లో ఉండి సో ఆధార్ కార్డ్ నంబర్ తప్పు ఉండడం సో అకౌంట్ నెంబర్ తప్పు ఉండడం సో వీళ్ళకి ఏందంటే ఇంకో నెక్స్ట్ ఇంకో ఛాన్స్ అయితే ఇస్తున్నారండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాహన మిత్రకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు మూడు వేల మందికి అయితే ఇదే విధంగా అయితే జరిగింది సో ఆధార్ కార్డ్ నెంబర్ తప్పు ఉండడం అలాగే అకౌంట్ నెంబర్ అయితే తప్పు ఉండడం వల్ల సో ఈ విధంగా అయితే జరిగింది సో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఏదైతే ప్రాబ్లం ఉందో సో ఆ ప్రాబ్లంని ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రెక్టిఫై చేయించుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళకైతే అమౌంట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది సో ఈ స్కీమ్ మనకు చాలా రోజుల నుంచి అయితే ఉంది సో కొన్ని కారణాల వల్ల ఏంటంటే డిలే అయితే అయింది సో దీనికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది జూన్ పదో అయితే డిసైడ్ అయితే చేశారు సో రేపు మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి క్యాంప్ ఆఫీస్ నుండి అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే జమ చేయనున్నారు సో అర్హుల లిస్ట్ అనేది ఆల్రెడీ సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు సో ఒకవేళ మీరు చూసుకో చూసుకునే వారు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే వెళ్ళి చూసుకోండి సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అయితే మీరు ప్రాబ్లమ్ను రెక్టిఫై చేసుకోవచ్చు సో ఈరోజు మీరు రెక్టిఫై చేయించుకుంటే మీకు రేపు అనేది అమౌంట్ అయితే మీకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో ఇది జూన్లో ఇంప్లిమెంట్ చేసిన రెండవ స్కీము జగనన్న చేదోడు స్కీము సో దీనికి సంబంధించి అమౌంట్ అనేది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అకౌంట్లో అయితే జమ కానుంది సో దీనికి సంబంధించి చాలా మంది చాలా రోజులుగా అయితే వెయిట్ చేస్తున్నారు సో అందుకని ఈ అప్డేట్ చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కు క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video, all the best.